ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో గ్లామర్ తో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ స్టార్ హీరోల సరసన ఎక్కువ అవకాశాలు అందుకుంది. తొలిసారిగా 2001లో ఇష్టం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టగా ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అంతేకాకుండా ఎన్నో రకాల పాత్రలతో మెప్పించింది. ఇక కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది. ఇదిలా ఉంటే ఇప్పటికీ ఇండస్ట్రీలో శ్రియా తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు పొందుతోంది. వయసుకు తగ్గ పాత్రలలో బాగా నటిస్తుంది. లేటు వయసులో కూడా తన నటనలో ఎలాంటి మార్పు లేదని చెప్పాలి. ఇక అందం విషయంలో కూడా ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంది ఈ బ్యూటీకి. ఇక 2018లో ఆండ్రూ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అతనితో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేస్తూ రెచ్చిపోతుంది. పెళ్లి తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో మరింత రెచ్చిపోతోంది. తన భర్తతో కలిసి దిగిన హాట్ ఫోటోలను షేర్ చేసుకుంటూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. ఇక తన భర్తతో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా దైవ దర్శనాలు వంటి ప్రాంతాల్లో తిరుగుతుంది. అంతేకాకుండా బీచ్లలో కూడా తిరుగుతూ తన అందాలను ఆరబోస్తుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను పంచుకుంది. అందులో తన భర్తతో ఉండగా తన భర్తకు ఏదో అనారోగ్య సమస్య ఉన్నట్లు దీన స్థితిలో కనిపించాడు. తన భర్త ఆండ్రూకు ఒక రకమైన కడుపు నొప్పి సమస్య రావటంతో అతడికి ట్రీట్మెంట్ జరిగిందని తెలిసింది. ఇక ఇప్పుడు అతడు ఆ రోగం నుంచి బయట పడటంతో శ్రియా సంతోషంగా భర్తతో దిగిన ఫోటోలను పంచుకుంటూ తన భర్తకు వైద్యం చేసిన డాక్టర్ కు కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఆ ఫోటోలను చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు అతని ఆరోగ్యం గురించి ప్రశ్నలు వేస్తున్నారు. ప్రస్తుతం శ్రియా సినిమాలకు దూరంగా ఉంటూ తన భర్తకు దగ్గరగా ఉండి ఆయన ఆరోగ్యం చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రియా గతంలో ఓ సినిమాలో అవకాశం అందుకున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎంత నిజం ఉందో తెలియదు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.